కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడం సమస్యగా మారింది. కావలసిన సౌకర్యాలు అన్నీ ఉన్నా డాక్టర్లు తక్కువగా ఉండటంతో ఫలితం లేకుండా పోతోంది. అన్నింటికీ ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సర్కారీ దవాఖానాల్లోనూ కార్పొరేట్ స్థాయి ట్రీట్మెంట్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏరియా హాస్పిటల్స్లో వసతులు కల్పిస్తోంది. ఎన్ని సౌకర్యాలున్నా డాక్టర్లు లేకపోతే అంతా సున్నా అనే పరిస్థితి కనిపిస్తోంది కొత్తగూడెం ఏరియా హాస్పిటల్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడ్డం, కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడి ఏరియా హాస్పిటల్కు రోగులు పెరిగారు. మంచి సౌకర్యాలున్నాయి కానీ డాక్టర్లే లేరు. రోజు 500 నుంచి 600 వరకు అవుట్ పేషెంట్లు కొత్తగూడెం ఏరియా హాస్పిటల్కు వస్తున్నారు. ఇక్కడ 18 మంది డాక్టర్ల అవసరం ఉంది. ప్రస్తుతం 2 MBBS డాక్టర్లు, మరో 2 ప్రసూతి వైద్య నిపుణులు, ఇంకో 2 కాంట్రాక్ట్ పిల్లల డాక్టర్లు, ఇక కాంట్రాక్ట్ ENT, డెంటిస్ట్ 2 పనిచేస్తున్నారు. ప్రధాన విభాగాలైన ఆర్థోపెడిక్స్, ఆస్థమాలజీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొరత ఉంది. రేడియాలజిస్ట్ కూడా ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యారు. ఉన్న డాక్టర్లు కూడా సరిగా పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వచ్చామా వెళ్లామా అనే తీరుగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ డాక్టర్ల తీరు బాగోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి సంబంధించి సిబ్బంది చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి డాక్టర్స్ కూడా వచ్చినటువంటి పేషెంట్లను సక్రమంగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఏరియా ఆసుపత్రిలో ఏదైతే పరికరాలు పెట్టారో ఆ పరికరాలకు అనుగుణంగా డాక్టర్స్ కూడా నియమించినటువంటి అవసరం ఉంది. కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి 1000 పడకల ఆసుపత్రిగా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అన్ని వ్యాధులకు సంబంధించినటువంటి పేషెంట్స్ కూడా విపరీతంగా ఈ మధ్యకాలంలో పెరిగారు. వారికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్ల కొరత తీవ్రంగా ఎదురవుతా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టుల్ని భర్తీ చేయాలి. హాస్పిటల్లో తగినంత మంది డాక్టర్లు లేకపోవడంతో ఉన్న వారిపై ఒత్తిడి ఎక్కువవుతోందంటున్నారు సూపరింటెండెంట్ జనార్దన్. సాధ్యమైనంత వరకు రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామంటున్నారు. అసౌకర్యం లేదు, మంచి సర్వీసెస్ ఇస్తున్నాం. టోటల్ గా దాదాపు అందరు స్పెషలిస్టులు రిక్రూట్మెంట్ లో వచ్చేస్తారు. ప్రాసెస్ నడుస్తుంది. ఈ నెల చివరి కల్లా మొత్తం అందరు స్పెషలిస్ట్ వచ్చే అవకాశం. ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడం కొత్తగూడెంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కి కలిసి వస్తోంది. ప్రతి చిన్న విషయానికి ప్రైవేట్ దవాఖానాల వైపే వెళుతున్నారు రోగులు.